కరెక్ట్గా 5 నెలల క్రితం మనందరికీ గుర్తుండే ఉండొచ్చు, అది మర్చిపోయే సంఘటనలు అయితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అమాయకుల మీద కేసులు పెట్టడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ కక్షలను రేపెట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి R5 జోన్లో ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన భూమిని ఇళ్ల పట్టాల పేరుతోటి పేదలను అనవసరంగా ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని R5 జోన్లో ఇళ్లకి ఇవ్వకూడదని తెలిసినా సరే, R3 జోన్లో ఇళ్లకి ఇవ్వడానికి స్థలం ఎన్నో వందల ఎకరాలు ఖాళీగా ఉన్నా సరే, కేవలం ప్రతిపక్షాల మీద బురద జల్లడానికే, పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి కాదు, అక్కడ కేవలం ప్రతిపక్షాల మీద బురద జల్లడానికి మాత్రమే నేను ఇవ్వాలనుకుంటున్నాను, ప్రతిపక్షాలు మీకు ఇల్లు ఇవ్వద్దంటున్నారు అని చెప్పేసి ఇల్లు లేని పేదల్లో మిగతా పార్టీల మీద వైసీపీ, టీడీపీ అండ్ జనసేన మీద బురద జల్లడానికి వైసీపీ చేసిన ప్రయత్నం, అప్పుడు అన్యాయంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ని కూడా పాము కాటుకి గురయ్యేలా చేసి బలి తీసుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఒక పోస్టర్ లేయించింది రాష్ట్ర వ్యాప్తంగా. దాని మీద ప్రతిపక్షాలు అలాగే అమరావతి రైతులు కోర్టులకు వెళితే స్టే వస్తే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెత్తందారులు అని ఒక పోస్టర్ వేయించి పేదలకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇవ్వబోతున్నాడు కానీ ప్రతిపక్షాలు ఆపేస్తాయి అని చెప్పేసి ఇంత పెద్దగా బాహువులు చాపి అడ్డ నించోను మరి ఆయన ఏదో మూట కట్టి ఇవ్వబోతుంటే ఆ మూటను ప్రతిపక్షాలు ఆపేసినట్లుగా పోస్టర్లు వేయించారు రాష్ట్ర వ్యాప్తంగా. మీకు అందరికీ గుర్తుండే ఉండొచ్చు పెత్తందారులు అనే పేరుతోటి పెత్తందారులుగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి, వివిధ మీడియా సంస్థల నుంచి, వివిధ పారిశ్రామికవేత్తల నుంచి కొంతమంది బొమ్మలు వేసి సృష్టించి ఒక పోస్టర్లు వేయించారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే మీతో అందరితో చర్చిస్తున్న ఈ విషయం ఇది రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి, ఇది పార్టీలకు కాదు, రాష్ట్ర ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు విశాఖ తీరంలో కాలిపోయిన బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లకు సంబంధించి కాలిపోయిన బోట్లు కాలిపోయిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణ సాయం కింద ప్రభుత్వం ఒక కమ్యూనల్ బల్క్ అమౌంట్ కింద ఒక చెక్ని 7 కోట్ల చిల్లరంతో నిన్న రిలీజ్ చేశారు. అది ఎప్పటికి వచ్చిందో తెలీదు, అందులో జిఎస్టీ కట్ అయ్యి ఈచ్ వన్ అకౌంట్లో ఎంత పడతాయి అనేది కూడా తెలీదు. పైగా 80% మాత్రమే ప్రకటించింది, 100% ఇవ్వాలి, 80% నష్టపరిహారాన్ని ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఒప్పుకుంటాం, ఇచ్చేది సచ్చేది తర్వాత సంగతి. ఎందుకంటే ఎప్పుడో అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు ప్రకటించిన సాయం ఇప్పటివరకు అందలేదు, అమరావతి భూములు రైతులకు కేటాయించిన సాయం ఇప్పటివరకు అందలేదు, ప్రభుత్వం స్థాపించిన తర్వాత నివర్ తుఫాన్ అప్పుడు స్టార్ట్ అయిన తుఫాన్లకు సంబంధించి పంట నష్టం ఇప్పటివరకు చాలా మంది రైతులకు అందలేదు, రోడ్ల విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన చాలా మంది పేదలకి వాళ్ళ కోల్పోయిన ఆస్తులకు సంబంధించి ఈ రోజు వరకు సహాయం అందలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రకటించడమే తప్ప పూర్తిగా పరిహారం అందించని అంశాలు. అట్లాగే ఇది కూడా ఎప్పుడు అందిద్దో తెలీదు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఓకే డిలే అవుతుందని మనం ఒప్పుకుందాం. ఈ రోజుకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు తీసుకెళ్లి 50,000 50,000 ప్రతి ఒక్కల బాధితుడికి 50,000 50,000 తక్షణ సాయం కింద ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబాలు మరీ ఢీలా పడిపోకుండా కొంత ఆర్థిక భరోసా ఇవ్వడానికి వెళుతుంటే ఇప్పుడు వైసీపీ నాయకులు వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సహాయం తీసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం మీకు ఇవ్వము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? పేదవాళ్ళని ఇది ఏ విధంగా కాపాడడం మాకు అర్థం కాలేదు. నిజంగా పేదల కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ గారు 50,000 సహాయం ఇస్తుంటే నిజంగా పేదల కోసం నిలబడే ఈ ముఖ్యమంత్రి గనక నిజంగా పేదల మంచి కోసం ఆలోచించేవాడే గనక అయి ఉంటే, సమస్యల్లో ఉన్న ప్రజలను ఆదుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి గనక అయి ఉంటే, ఇంకా అతను ఓపెన్ గా అప్పీల్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేసి వాళ్ళకి మేము 80% ప్రకటించామండి, వాళ్ళ దగ్గర ఇంకా ఎంతవరకు ఆ 20% అని వాళ్ళు బేర్ చేసుకోగలరో లేదో తెలియదు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా 50,000 50,000 ప్రకటించారు, మిగతా ప్రతిపక్ష పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సోషల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఆ పల్లెకారుల్ని ఆ మత్స్యకారుల్ని ఆదుకోండి, వాళ్ళు మళ్ళీ బోట్లు కొత్త బోట్లు కొనుక్కునేంత వరకు మీరు ఎంత చేయగలరు అంత సహాయం అందించండి అని చెప్పేసి ఓపెన్ గా అప్పీల్ చేయాలి, ఓపెన్ గా రిక్వెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకా 50,000 కాదండి, మీకు స్తోమతలు తగ్గట్టు ఇంకేదైనా కొంచెం ఎక్కువగలినా సంతోషం, మా ప్రభుత్వం తరపు నుంచి మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము, ఆ మత్స్యకారులను ఆదుకుంటున్నందుకని చెప్పేసి నిజంగానే కనుక పేదల కోసం నిలబడే ముఖ్యమంత్రి కనుక అయ్యి ఉంటే ఇలా కూడా చేసి ఉండాలి. కానీ అలా చెయ్యకపోగా ఈవెన్ గతంలో కూడా అంతే, రైతు భరోసా యాత్ర అప్పుడు కూడా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు లిస్టు వెరిఫికేషన్ చేసుకుని ఆ లిస్టు ప్రకారం డబ్బులు ఇవ్వడానికి వెళుతుంటే
ముందస్తుగా అప్పటికి చాలా గోప్యంగా ఉంచి చేశాము ఆ లిస్టు బయటకు రానివ్వకుండా చాలా సభలకి. బట్ కొంతమందికి బయట పడ్డ వాళ్ళకి ముందస్తుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు కనుక మీరు తీసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు చేస్తామన్న సహాయం మేము చెయ్యమని చెప్పేసి అప్పుడు బాధితులను కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ అది రిపీట్ అయింది. వాళ్ళు అసలే మత్స్యకారులు, సముద్రం మీద బ్రతికే వాళ్ళు, పెద్దగా కోట్లలో వాళ్ళు మిగిలించుకునేది ఏమి ఉండదు, వాళ్ళకి జీవనాధారం ఆ బోట్ అనేది. ఆ బోటే తగలబడిపోయింది. 80% మీరు ఇస్తారన్నారు, 20% ఎవరో ఒకళ్ళు దాతలు ఇస్తున్నారని సంతోషపడాలి కదా. ఎందుకు మీరు వెళ్ళి వాళ్ళని తీసుకుంటే ఇది ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న డబ్బులు ప్రతి ఒక్కరికి 50,000 అనేది ఆయన సొంత సంపాదనలోంచి ఇస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సాయం 80% ఇస్తాము బోట్ల ఖరీదులు అన్నది ప్రభుత్వ ఖజానా నుంచే ఇస్తుంది. అంటే ప్రజల డబ్బులే వాళ్ళకి సహాయంగా ఇస్తున్నారు. సొంత డబ్బులు ఇచ్చే వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి, ఇంకా ఇంకెవరైనా ఇచ్చేవాళ్ళంటే ముందుకు రండి వాళ్ళని ఆదుకోండి అని చెప్పాల్సింది పోయి, ఆయన ఇచ్చే సహాయం తీసుకుంటే మీకు మేము ఇచ్చే సహాయం ఆపేస్తాం అంటేంటి? ఎవడ బాబు సొమ్మిస్తున్నావు నువ్వు ఆపడానికి? నువ్వు ఇచ్చే 80% వాళ్ళ జీవితాలు రుణపడిపోతాయి, మిగతా 20% డబ్బులు వాళ్ళకి లాస్ అయ్యి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి వాళ్ళు? ఆ 20% ఫుల్ఫిల్ చేస్తారు ఇలాంటి దాతలు ఎవరో ఒకళ్ళు ఇల్లని చెప్పేసి అనుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు చేసే సాయం మీ కంటికి ఆఫ్టర్ ఆల్ 50,000 అవ్వచ్చు. మొన్న ఎవడో టీవీ డిబేట్ లో ఒక దేడిది మాగడు మాట్లాడుతున్నాడు ఆఫ్టర్ ఆల్ 50,000 అంట. ఆఫ్టర్ ఆల్ 50,000 మీరు ఫీజు రియంబర్స్మెంట్ పేరులతో ఇయ్యలేక రాష్ట్రంలో చాలా మంది పిల్లలు చదువులు ఆగిపోయాయి, వసతి దీవెన కింద ఇవ్వలేక చాలా మంది పిల్లలు చదువులు ఆగిపోయాయి. ఇట్లా చాలా ఉన్నాయి. ఆ 50,000 మీరు సరిగ్గా ఇవ్వక మీరు ఆఫ్టర్ ఆల్ అనుకున్న 50,000 సామాన్యుడి జీవితానికి చాలా భరోసా ఇచ్చే అమౌంట్ కాబట్టి ఆఫ్టర్ ఆల్ మీరు భావించుకున్నా సరే మంది సొమ్ము దీన్ని దాచిపెట్టుకున్నవాళ్ళు కాబట్టి మీరంతా వైసీపీలో ఉన్నవాళ్ళు అందరిని అలాగే భావించమని చెప్పకండి. 50,000 అనేది చాలా పెద్ద అమౌంట్ నాలాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అందరికి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ సంఘటన మూలంగా. మీరు అర్థం చేసుకోండి ఎవడు పెత్తందారు, ఎవరు పేదల పక్షాన్ని నిలబడుతుంది అని. పవన్ కళ్యాణ్ గారు పేదల పట్ల నిలబడుతున్నారు, రాష్ట్రంలో సమస్యల్లో ఉన్న ప్రతి సామాన్యుడి పట్ల నిలబడుతున్నారు. పేదల్ని ఇంకా ఇంకా అడుక్కునేలాగా చేతులు చాచి మా ఎదురే కూర్చోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారు. ఆ పోస్టర్లు ఆ రోజు రాంగ్ పర్సెప్షన్లో వేయించారు. పేదలకు వచ్చే సహాయాన్ని అడ్డుకుంటున్న ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి, సహాయం చేస్తున్న ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టాలి. డిజైన్ చేసిన వాళ్ళు ఎవరో కొంచెం మైండ్ కొంచెం అటు ఇటుగా ఉండి రాంగ్ డిజైన్ చేశారు. రాష్ట్ర ప్రజలు గమనించండి, జరుగుతున్న పరిణామాలు, 4.5 ఏళ్లుగా వీళ్ళు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు, బెదిరింపు చర్యలను గమనించండి. వైసీపీ పార్టీ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుందా, రౌడీజం సాగిస్తుందా? జగన్మోహన్ రెడ్డి పెత్తందారు ఈ రాష్ట్రం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా. పేదల పట్ల నిలబడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు.